అదే విధంగా ఇళ్లకి స్థలాలని చెప్పి ఏ విధంగా మన మడ అడవులు సైతం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారో మనకు తెలియనటువంటి విషయం కాదు. మరి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఇసుక చూసినట్లయితే, మొన్న కూడా నేను వచ్చాను, ఏది కడియం కడిపిలంకకి నేను రావడం జరిగింది. నాయకులందరూ కూడా నాకు తోడుగా వచ్చారు, ప్రెస్ వారు కూడా వచ్చారు. అక్కడ ఎంత విశృంఖలంగా అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందో మనం అందరం కూడా చూడటం జరిగింది. కనుక ఏది చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయి విధ్వంసంతో ప్రారంభమై ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ పరిపాలన ప్రారంభమైంది. ఆనాటి నుండి నేటి వరకు విధ్వంసమే. అదేవిధంగా విద్వేషపూరితం ఎవరైనా గణం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజమైనటువంటి నిర్వచనం పలికినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి అభ్యర్థన. నమస్కారం. అలా మేము ఇవాళ మేము కేంద్ర నాయకత్వానికి చేసినటువంటి ఫిర్యాదు మేరకు మేము ఎప్పుడైతే వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నది అనేటువంటి విషయం మీడియా మీరు తెలియనటువంటి విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంది. మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు గనక పేర్లు మార్చినట్లయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు దాని మీద మేము కూడా దృష్టి సారించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మేము ఇవాళ వికసిత్ భారత్ ఎందుకు వచ్చిందండి? మేము ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పుకోవడానికి ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ప్రజల్లో అవగాహన ఖచ్చితంగా పెరిగిందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఫెడరల్ సిస్టమ్ లేదు లేదండి. ఫెడరల్ సిస్టమ్ లో సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిపినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరగాలి. ఇవాళ జీవన్ జ్యోతి యోజన ఉందండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మోడీ జీవన్ జ్యోతి యోజన అని పెట్టల. ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ ప్రధానమంత్రి ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారండి దాన్ని? చంద్రన్న భీమా. మేము గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడో ఒక మూల ఆంగ్ల అక్షరాలతో PMJJY అని రాశారు. మీకు తెలుసా నాకు తెలుసా PMJJY అంటే ఏమిటో? అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న భరోసా. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్ల మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకుంటున్నారు. కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు పేరు మార్చడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్ కి పరిమితం కాదు కదండి, ఆ తర్వాత కూడా ఉంటాయిగా, ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా. కనుక ఇది నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో చెప్పారండి, నాకు రాజకీయాల్లో వచ్చే రిజల్ట్స్ తో నాకు సంబంధం లేదు, నేను దేశానికి మంచి చేయాలి అని ఆయన అప్పుడు చెప్పారు. ఇవాళ ఒక డిసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, ఇది కేవలం ఎన్నికల వరకు పరిమితం కాదు కదా, ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. స్ట్రాటజీ మేము 4 గోడల మధ్యన మా కార్యకర్తలు మా నాయకులతో డిస్కస్ చేస్తాం, మీడియాతో డిస్కస్ చేయం కదా. కానీ 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 దానిలో భాగంగానే ఇవాళ నేను ఇక్కడికి కార్యకర్తలందరితో నాయకులతోటి మాట్లాడడానికి వచ్చాం. సంస్థాగత పరంగా ఎంత బలంగా ఉన్నాం, ఇంకా ఏం చెయ్యాలి,
రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. మా నాయకులందరితో ఇక్కడ ఇవాళ చర్చించడానికి మేము ఇప్పుడు మేము పదే పదే గళం విప్పి మేము చెప్తూనే ఉన్నామండి. కానీ సరిగ్గా ప్రజల వద్దకు వెళుతున్నదా? తీసుకువెళ్ళవలసిన వారు ఎవరు? అది అంతకంటే నేను చెప్పను. ఏంటండి ఇవాళ మేము వికసిత్ భారత్ కింద ఎంతో మందికి ఇచ్చామండి, రమ్మని చెప్పండి. రాజమండ్రిలో కూడా ఇస్తున్నారు సార్, రాజమండ్రిలో కూడా ఇస్తున్నారు. లేదండి, మీరు మొన్నటి వరకు అర్బన్లో మొన్నటి వరకు ఓపెన్ కానటువంటిది వాస్తవం. ఒక 1 వీక్ నుంచి అందరు కూడా ఓపెన్ అయింది. ఏదైనా సరే లేని వాళ్ళు ఉజ్వల పథకాన్ని గ్రామాల్లో విస్తృతంగా ఇస్తున్నారు, నగరాలకు ఈ మధ్య కాలంలో ఓపెన్ అయింది, తప్పకుండా ఇస్తున్నారు. మేము కొంతమంది సార్ వచ్చేసింది కదా వారం అని చెప్పి చెప్పారు కదా. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా మన మధ్యన ఉన్నారు, తీసుకుంటున్నారు. మీరు కూడా అప్లై చేయించారు. అధికార వైసీపీలో పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరుగుతుంది, ఆ మార్పు వల్ల ఏమైనా వైసీపీకి వైసీపీలో ఏం జరిగితే మాకెందుకండి? అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం. మేము మా పార్టీకి సంబంధించినటువంటి విషయాలకి మేము పరిమితం అవుతాం. ఇతర పార్టీలో ఏం జరుగుతుందో మాకెందుకు? మీరు వాళ్ళని అడగాలి. మార్పుల వలన మంచి చేకూరిందా, లబ్ధి చేకూరిందా లేదా అనేది మీరు వారిని అడగాలి. అసలు ఆ మాట అనలేదు కదా వారు. మా సిద్ధాంతానికి లోబడి పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తాము అని భావించి మా పార్టీలోకి రావాలి అనుకున్న వారిని ఎవరినన్నా సరే మేము స్వాగతిస్తాం. కానీ మా పార్టీ సిద్ధాంతానికి అంకితం అవ్వాలి, పార్టీ సేవకు అంకితం అవ్వాలి. ఏంటండి మాది మా వ్యూహం కదా, అది మీతో చర్చించేది కాదు. ఎవరు ప్రకటించారు? వైసీపీ వాళ్ళు ప్రకటించారా? చూపించండి నాకు. ఊహాగానాలు ప్రకటించారు అని చెప్పి చెప్పడం సరికాదు కదా. ఏదో వాళ్ళు మార్చుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వారి ఇష్టం. అది కేంద్ర నాయకత్వం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తాను సార్ నేను. ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, దానికన్నా పురంధేశ్వరుని మారుస్తారా లేదా అనేది ముఖ్యమా? రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటుంది ప్రభుత్వం, దానికంటే నేను అధ్యక్షురాలుగా ఉంటానో లేదో ముఖ్యమా? నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి వారి జేబులు నింపుకుని పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది వాళ్ళ ప్రభుత్వం, దానికంటే నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటుందా లేదా అనేది ముఖ్యమా? మన బిడ్డలకి పెట్టుబడి రాలేదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, మన బిడ్డలు పక్క దేశాలకి రాష్ట్రాలకు వలసిపోతున్నారు, దానికంటే నేను అధ్యక్షురాలుగా ఉంటానో లేదో ముఖ్యం కాదు కదా. కనుక మన ప్రయారిటీ ఏమిటి? సోషల్ మీడియా గాని మీడియా గాని మన ప్రయారిటీ ఏమిటి అనేది మనం ఆలోచించాలి. నాకు నన్ను అడిగినట్లయితే ఎవరి దగ్గర నుండి కూడా దూరం చేయలేనటువంటి పదవి కార్యకర్త. సో అధ్యక్షురాలుగా నాకు బాధ్యత ఉన్నంతకాలం నేను స్టిల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త. Okay, thank you.